బేసిక్గా మీకు కనిపించిన సమస్యలు ఏంది? ఆదిలాబాద్ నుంచి మీరు నడుచుకుంటూ వస్తున్నారు, ఆదిలాబాద్ మిగతా అన్ని జిల్లాలు ప్రధానంగా అసలు అన్నిటికంటే అత్యంత ప్రధానమైంది ఏంటంటే స్వేచ్ఛ. ఓకే, స్వేచ్ఛను కోల్పోయామనేటువంటి భావం ప్రతి వాళ్ళు అంటే నిర్భయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నా ఆలోచనలు నేను పంచుకోవటానికి మాట్లాడటానికి అవకాశం లేనటువంటి అతి పోలీసు రాజ్యంగా మారింది తెలంగాణ రాష్ట్రం అని ప్రతి వాళ్ళు భయపడతారు. ఇది ప్రతి మనసులో ఉన్నటువంటి భావం. రెండోది భూమి సమస్య, మూడు నిరుద్యోగ సమస్య, నాలుగు నీళ్ల సమస్య, ఐదు ఇళ్ల సమస్య, రేషన్ కార్డుల సమస్య, తర్వాత వృత్తి జీవితాలను పోషిస్తున్నటువంటి కార్మికులు కానీ వాళ్ళ జీవితాల్లో కానీ మారిన గ్లోబలైజేషన్ పరిస్థితుల్లో వాళ్ళకున్నటువంటి వృత్తులు అప్డేట్ చేసుకోవడానికి కావలసినటువంటి ఆర్థిక సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి ఇవి అందుబాటులో. నాన్ వెజ్ తిన్నారా మీరు? తినేసుకుంటాను నేను, పర్లేదు కానీ గ్రేవీ అవి ఏమీ అందుబాటులో రావట్లేదు కాబట్టి వాళ్ళ నేత కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఓకే, ప్రపంచంలో వచ్చినటువంటి అప్డేటెడ్ టెక్నాలజీ అందుబాటులో లేకపోతే దాంతో పోటీ పడలేకపోతున్నారు. ఉన్నదాన్ని నడిపిద్దామంటే ఆదాయం రావట్లేదు. సో దానికి దీనికి సరిపోవట్లేదు కాబట్టి మనం పిల్లలు చదివించే వాళ్ళు బాగు చేద్దామంటే ఆ చదివించిన బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదు. అటు ఉద్యోగాలు లేవు, ఇది లేదు, అటు ఇటు కాకుండా త్రిశంకు స్వర్గంలాగా మారిపోయారు. అది చాలా ప్రధాన కంటే. సో మీరు ప్రధానంగా చూసిన సమస్య ఇది, స్వేచ్ఛ ఒకటి, భూమికి సంబంధించిన సమస్య, నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎంత తీవ్రంగా ఉందంటే ప్రతి ఊళ్ళో కూడా విద్యార్థుల కంటే తల్లిదండ్రులు ఎక్కువ కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్పిన సంగతులు అనేక ఉన్నాయి. మేము రెక్కల కష్టం చేసి బిడ్డలు చదివించాం, మాకంటే బాగుండాలి, కానీ పదేళ్ళు అవుతుంది ఉద్యోగాలు లేవు, మళ్ళీ వచ్చి మాతో పాటు వంద రోజులు పనికి వస్తున్నారు, లేకపోతే గడ్డాలు పెంచుకొని పిచ్చోళ్ళ తిరుగుతున్నారు వాళ్ళు అనేది. ఎట్లా అయ్యా దీన్ని? నేను కన్నీళ్ళు పెట్టిన మహిళలు చాలామంది నాకు చెప్పలేదు. సో ఇది ప్రధానమైనటువంటి సమస్య. ఎందుకంటే నిరుద్యోగ సమస్య కేవలం ఆ కుటుంబానికి సంబంధించిన సమస్య కాదు, ఈ సమాజాన్ని మొత్తం మీద దాని ప్రభావం ఉంటుంది. అవును, చదువుకున్నటువంటి వ్యక్తి దానికి ఉద్యోగ అవకాశాలు రాకపోతే అది ఒక డెవిల్ లాగా తయారవుతుంది అతను బ్రెయిన్. సో అది నెగిటివ్ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళి మొత్తం సమాజం మీద దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది. అందుకే మీ గ్రామీణ ప్రాంతాల్లో మేము చాలా చోట్ల చూసి చదువుకున్నటువంటి వాళ్ళు లిక్కర్ విపరీతంగా బెల్ట్ షాపులు పెట్టి అమ్మేటువంటి కార్యక్రమంలో ఇంత వాడకం ఎక్కడ నుంచి తయారవుతుందంటే యూత్ అంతా కూడా చెడిపోయి దీంట్లో పడిపోయే ప్రమాదంలో నెట్టేసింది సమాజం. ఇది తొందరగా అడ్రస్ చేయకపోతే టోటల్గా తెలంగాణ సమాజం మీద భవిష్యత్తు మీద చాలా పెద్ద ప్రమాదం. ఇప్పుడు మిమ్మల్ని మహిళలు వచ్చి అడిగారా బెల్ట్ షాపులు చాలా విపరీతంగా అడగని ఊరు అంటూ లేదు? ప్రతి విలేజ్లో ఈ సమస్య ఉన్నది. సో మీరు ఏం భరోసా ఇచ్చారు మరి? మా ప్రభుత్వం రాగానే, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే బెల్ట్ షాపులు అన్నింటిని బంద్ చేస్తారని భరోసా ఇచ్చారు. మీకు తెలిసే ఉంటుంది చెన్నూరులో రాధిక అనే ఒక ఆమె లోకల్ కాంగ్రెస్ లీడర్, ఆమె బెల్ట్ షాపుల మీద దాడి చేసి సీసాలు బలగొట్టిందని ఎక్స్టార్షన్ మూడు నాలుగు కేసులు పెట్టి జైల్లో పెట్టిరామని. కరెక్ట్, అక్కడొక్కదేరే కాదు, ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ మిషనరీని వాడి పెద్ద ఎత్తున అమ్మకాలు చెప్పించేదే లెక్కరు. ఎవరైనా అమ్మకాలు గడ్డుపడితే వాళ్ళ మీద ఏదో అడ్డమైన కేసులన్నీ పెట్టి మూసేస్తున్నారు. ఉదాహరణ ఖమ్మం దగ్గర ఖమ్మం రూరల్ మండలంలో ఒక కాంగ్రెస్ సర్పంచ్ బెల్ట్ షాపులు వద్దని ఊళ్ళో అని బైకాట్ చేపిద్దామని తీర్మానం చేసినందుకు అతని చెక్ పవర్ రద్దు చేపించారు కంప్లైంట్ చేసి కలెక్టర్. సర్పంచ్ కూడా నేను డిస్క్వాలిఫై చేస్తూ ఉన్నాను. చివరికి అతను వెంటాడి వేధిస్తూ ఉంటే ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం స్పందించకపోతే కోర్టులో వేసి మళ్ళీ అతను చెక్ పవర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటువంటిది ప్రభుత్వం ఇప్పుడు ఆమె ఒక మహిళని కూడా చూడకుండా తీసుకుపోయి లోపల పెట్టింది. ఎంత ఎంత దారుణం అసలు. మన హైదరాబాద్ తీసుకొచ్చి గాంధీలో చూపించి టెస్టులు చేసి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి రిమాండ్ చేశారు. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని మీకు అనిపించిందా తిరిగిన తర్వాత? ఈ 1000 కిలోమీటర్ల 1200 కిలోమీటర్ల పాదయాత్ర సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. ప్రజలంతా కూడా చాలా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోకపోతే అసలు భవిష్యత్తే ఉండదు అనే కంక్లూజన్కి వచ్చారు.
ముఖ్యంగా ఆదిలాబాద్ అడవిలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలైతే మాకెప్పుడు కూడా అది 1983 నుంచి జనరల్గా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, ఉమ్మడి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కొంత యాంటీ కాంగ్రెస్ జిల్లాగా ఉండేది. ఓకే, మేబీ బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్ లైక్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, అనాదిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం వల్ల దాని మీద వ్యతిరేకమైనటువంటి ఒక భావాన్ని బాగా ప్రజల్లో ఎక్కించడం వల్ల అది యాంటీ కాంగ్రెస్ జిల్లాగా మారుతుంది. కానీ ఈరోజు అదే జిల్లాలో అందరూ ఆదివాసీలు కానీ ఈవెన్ నాన్ ట్రైబ్స్ కానీ అందరు కలిసి చెప్పేది ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోకపోతే అసలు ఆదిలాబాద్ జిల్లాలో బతికే పరిస్థితి మాత్రమే వచ్చి ఆదివాసీలేమో పోడు భూములు పట్టాలు లేవని అంటున్నారు. ఫారెస్ట్ సంబంధించిన అధికారులు మమ్మల్ని అడవిలో రానియట్లేదు అనుకున్నారు. అడవి మాదిని మేము అందులో బతుకుతున్నట్టు అడవి బయటకు పంపించేసి కవాల్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ పెట్టాం, మీరు ఎవరు ఉండటానికి వీల్లేదు, ఊళ్ళు ఖాళీ చేయాలని చెప్తారు. బయటకు పోయి ఆడ బతకాలో తెలియదు, రీసెటిల్మెంట్ లేదు మాకు. అవును, వాళ్ళ సమస్య. ట్రైబ్స్ నాన్ ట్రైబ్స్ ఏమో 170 యాక్ట్ ఉందని చెప్పేసి ధరణి పేరు మీద మీకు అసలు ఈ భూమి మీకు సంబంధం లేదని వాళ్ళు బయటకు. సో అట్లా నాన్ ట్రైబ్స్ పరిస్థితి ఇబ్బందిగా ఉంది, ట్రైబ్స్ పరిస్థితి కూడా ఇబ్బందిగా ఉంది. సో వాళ్ళందరూ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకోకపోతే మా పరిస్థితి, నేను చెప్తా ఉన్నాను, ఎప్పుడో 70s 80s పనిచేసిన ఐటీడీ ఆఫీసర్స్ గురించి కూడా చెప్తా ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండబట్టి ఐటీడీ పెట్టి మాకు హెడ్లు ఇచ్చారు, బండ్లు ఇచ్చారు, ఆయిల్ ఇంజన్లు ఇచ్చారు, పొలాలు బాగు చేసుకోవడానికి ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరా జల ప్రభు పెట్టి అన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐటీడీఎల్ని నిర్వీర్యం చేశారు, ఆఫీసర్ ఉండట్లేదు, మమ్మల్ని అడిగేవాడు లేడు, అప్లికేషన్ పెట్టుకుంటే ఏమి రావట్లేదు. జీవితం అంతా మా సర్వనాశనం అయిపోయింది. పాత ప్రభుత్వంలో మాకు ఇచ్చిన పాస్ పుస్తకాలు కూడా ఇప్పుడు వాటి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వట్లేదు. అది ఆ పుస్తకాలు కూడా చూపించారు చాలా గూడెల్లో. ఓకే, సో ఇప్పుడు బట్టి విక్రమార్క మీరు పొద్దున మీరు అనొచ్చు మీరేం చేస్తారు. డెఫినెట్గా మేము వాళ్ళ మాట ఇచ్చే వచ్చాను. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ గవర్నమెంట్. అవును. సో ఆ రైట్స్ని తూచా తప్పకుండా ఈ జిల్లాలో అమలు చేస్తాం, మీ అందరికి పట్టాలు ఇస్తాం. మళ్ళీ మిమ్మల్ని మేమే దగ్గరుండి అడవిలో తీసుకొని వచ్చి మీ భూమి పైన మేము దూనుకునే హక్కుని కల్పిస్తాం. కమ్యూనిటీ రైట్స్ కూడా ఇస్తాం ఫారెస్ట్ సంబంధించి. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం ధైర్యంగా ఉండండి 4 నెలలు. ఎందుకు ఆయన పోడు పట్టాలు ఇస్తా ఉంటాడు కదా 4 లక్షలు 5 లక్షల ఎకరాలు? అతను 2014 కంటే ముందు నుంచి అదే చెప్తాను. 14లో అధికారంలో వచ్చిన మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో కూడా చెప్పింది. చెప్పని సమావేశం లేదు అసలు సభలో. ప్రతి శాసనసభ సమావేశాల్లో పోడు భూములకు సంబంధించిన పట్టాలు లేనే దగ్గరుండి కుర్చీ వేసుకొని అధికారులు అందరిని ఫారెస్ట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు అందరూ చెప్పి ఆడ కూర్చొని పనిచేస్తా అని చెప్పి చెప్పని సభ ఉంది. అవును, ఇది మళ్ళీ ఎన్నికల దగ్గరకు వచ్చేసింది, 4-5 నెలలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ చెప్పేసేది తూపు మంత్రంగా అక్కడిక్కడ 1-2 100 ఎకరాలకు అక్కడే ఇచ్చేసి ఇచ్చేస్తాం, మళ్ళీ నాకు ఓట్లు ఇస్తే మళ్ళీ ఇచ్చేస్తా అని చెప్పి. దానికోసమే తప్ప వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచన కానీ అడవి ఆదివాసీ బిడ్డలు బతకాలనేటువంటి మానవత్వం కానీ ఏమాత్రం ఏ కోశాన లేదు. సో మీరు బేసిక్గా ఏం తింటుంటారు రెగ్యులర్గా? జనరల్గా అందరు తినే ఫుడ్డేనా?